విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన హుషారుగా సాగుతుంది. తెలుగు యువత ప్రమాణ స్వీకారానికి హాజరైన బాలయ్య విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమంత నాయక్ జంక్షన్ లో ఉన్న ఫంక్షన్ హాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు. ముందుగా భారీగా తరలి వచ్చిన అభిమానులు టీడీపీ కార్యకర్తలు బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. భౌగోళికంగా ఈ ప్రాంతం ఎంతో విలక్షణంతమైనదని బాలయ్య ప్రసంగిస్తూ ఉత్తేజపరిచారు. స్మార్ట్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు బిలిగేట్స్ ఈ నెల 17న వస్తున్నారని, దీంతో ఐటీ పరంగా మరెంతో పురోగమనం సాధిస్తున్నామన్నారు. చలనచిత్ర పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు మేలుకోరే పార్టీగా తెలుగుదేశం పార్టీ పేరు గాంచిందన్నారు. జగన్ పాదయాత్రలో 40 ఐదేళ్లకే పింఛన్ అందిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు అయ్యన్న పాత్రుడు.